అందరికీ నమస్కారం. శ్రీధర్రాజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం 276 పాడల పెట్ర స్థలాలలో 178వ శైవక్షేత్రం మరియు చోళనాడులోని కావేరీ నది దక్షిణ ఒడ్డున గల 128 శివక్షేత్రాలలో 60వ స్థానంలో ఉన్న తిరు చిరుకూడి గ్రామంలో గల శ్రీ సూక్ష్మ పురీశ్వర ఆలయాన్ని చూస్తాము. ఈ సూక్ష్మ పురీశ్వర ఆలయం కుంభకోణం పట్టణానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ సూక్ష్మ పురీశ్వరుడు మరియు శ్రీ మంగళనాథుడు అని పిలుస్తున్నారు. పార్వతీమాతను శ్రీ మంగళనాయకి అమ్మవారిని పిలుస్తారు. ఈ ఆలయ కోనేరును మంగళ తీర్థం అంటారు. ఈ ఆలయము ప్రసిద్ధ అంగారక గ్రహ పరిహార స్థలము. 3 అంచెల రాజగోపురాన్ని 1 ప్రాకారాన్ని కలిగిన ఈ ఆలయము తూర్పు ముఖముగా కలదు. తిరుజ్ఞాన సంబంధర నాయనారు యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది. ఈ ఆలయంలోని శివలింగము దైవిక లింగము, అంటే దేవతలు ప్రతిష్ఠించిన లింగము. ఈ ఆలయ స్థల పురాణాన్ని చూస్తే శివపురాణం ప్రకారము ఒకసారి శివుడు మరియు పార్వతీమాత కైలాసంలో పాచికలు ఆడగా పార్వతీమాత గెలిచింది. దీనిని అవమానంగా భావించిన శివుడు అలిగి అదృశ్యమయ్యాడు. మహాశివుని ఆచూకీ తెలియక ఆందోళన చెందిన పార్వతీమాత ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ గల మంగళ తీర్థంలో స్నానం చేసి ఆ తీర్థము అడుగున గల పిడికెడు మట్టిని తీసుకొని ఆ మట్టితో శివలింగాన్ని మలిచి ప్రతిష్ఠించి తపస్సు చేసింది. పార్వతీమాత తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై మాతను కైలాసానికి తీసుకెళ్లాడు. పార్వతీమాత పిడికెడు మట్టితో శివలింగాన్ని సృష్టించింది కనుక ప్రాచీన గ్రంథాల్లో ఈ ప్రాంతాన్ని సిరుపిడి అని పిలిచేవారు. తమిళ పదమైన సిరుపిడికి అర్థము పిడికెడు మట్టి. ఈ సిరుపిడి అనే పదము క్రమముగా సిరుకుడిగా మారింది. అమ్మవారిచే ప్రతిష్ఠించబడిన ఈ దైవిక లింగం పైభాగాన ఇప్పటికీ అమ్మవారి చేతి ముద్రలు కలవు. హారతి ఇచ్చే సమయంలో పూజారిని అడిగితే చూపిస్తారు. ఈ ఆలయంలోని స్వామిని సూక్ష్మ పురీశ్వరుడు అంటారు. అంటే మాయగా అదృశ్యమైన వాడని అర్థము. గరుత్మంతుడు, గంధర్వులు, విశ్వామిత్ర మహర్షి అంగారక గ్రహాలకు ఈ ప్రాంతంలో మహాశివుడు దర్శనమిచ్చాడు. మహాశివుడు పార్వతీమాత మందిరాలే కాకుండా దక్షిణామూర్తి, వినాయకుడు, సుబ్రహ్మణ్యం స్వామి, మహావిష్ణువు, బ్రహ్మ, అర్ధనారీశ్వరుడు, కాలభైరవుడు, చండికేశ్వరుడు నవగ్రహాలకు మందిరాలు కలవు. ఈ ఆలయంలోని ఉత్సవ విగ్రహాన్ని సంతోష ఆలింగనమూర్తిగా తయారు చేశారు. గర్భగుడిలోని ప్రధాన లింగము మట్టితో తయారు చేసింది కనుక అభిషేకం మూలాధారానికి మాత్రమే చేస్తారు.
లింగం పైభాగము ఎల్లప్పుడూ కవచముతో కప్పబడి ఉంటుంది. తిరుజ్ఞాన సంబంధర్ నాయనారు తన శ్లోకములో ఈ ఆలయంలో స్వామిని పూజించిన వారికి మోక్షం లభిస్తుందని పేర్కొన్నాడు. ఈ ఆలయ నవగ్రహ మండపములో కొలారు పతికం పాడిన చిన్ననాటి తిరుజ్ఞాన సంబంధర్ నాయనారు యొక్క విగ్రహము కలదు. కొలారు పతికాన్ని పఠిస్తే గ్రహాల ప్రతికూలతల నుంచి సహజ ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. ఈ ఆలయములో అంగారకుడుకు ప్రత్యేక మందిరము కలదు. ఈ ఆలయము ప్రసిద్ధ అంగారక గ్రహ పరిహార స్థలము. ఈ ఆలయములోని పార్వతీ పరమేశ్వరులను పూజించడం ద్వారా వివాహానికి సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకము. అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన తిరు చిరుకూడి గ్రామములో గల శ్రీ సూక్ష్మ పురీశ్వర ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి అక్కడి విషయాలను మీకు అందించడం ఆనందంగా భావిస్తూ మీ